सो हाई फ्रेंड्स वीडियो में कम्यूनिटी टैब फास्ट ऐक्टिवेट चाल मेथड्स कम्यूनिटी टैब ऐक्टिवेट की ट्विटर ट्वीट चेयचु यूट्यूब टीम की टैग चेसी अभी वाल चूसे सर की चाला टाइम पड़ती का इन ना मेथड चाल ईजी इंका चला फास्ट आई सो इक लैग चेयकं वीडियो हेल्पदा मोबाइल यूट्यूब ऐप अने ओपन चेयरि मेरे यानल थ सब्सक्रैबर्स दाटनायो आ चानल क्ली चानल अकउंटे एंटो दाने क्ली युवर चानल आपशन अंत क्ली सो इत ओन थौज सब्सक्रैबर्स एवर रीचो टू थ्री फाइव डेस् काटेंट मन सब्सक्रैबर्स कौंट उ थौज दाटन तरह वाले कम्यूनिटी टैब ऐक्टिवेटी सो चूँ इदे मैं चानल डाशोर्ड वस्तु युवर चानल को तरह पैन थ्री डॉट्स उदा दाने क्ली तरह लास्ट ऑप्शन हेल्प एंड फीडबैक ऑप्शन अटी सो दाने क्ली क्ली तरह कैसे लोडिंग मन की इलांट इंटरफेस वस्तु किंद सेंड फीडबैक उदा दाने क्ली इकड़ रेंडु ऑप्शन्स उंटाई स्क्रीन शॉट टिक सिस्टम लॉक्स टिक रेंडु टिक सो इकड़ इप्पुडु देन गुरिंचि रायालि इप्पुडैते चेप्तानु सो चूडंडि हाय डियर यूट्यूब टीम कामा पेट्टेसि मल्ली स्पेस अयिते इव्वंडि ఈ మ్యాటర్ మీకు కావాలని చెప్తే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి నేనైతే దీన్నైతే డిస్క్రిప్షన్లో అయితే పెడతాను కామెంట్ చేసిన వెంటనే సో చూడండి ఇక్కడ హాయ్ డియర్ యూట్యూబ్ టీమ్ కామా పెట్టిన తర్వాత ఇక్కడ మై ఛానల్ నేమ్ అని మీ ఛానల్ నేమ్ ఏదైతే ఉంటుందో మీ ఛానల్ నేమ్ అయితే సేమ్ ఎలా ఉందో అలా అయితే టైప్ చేయాలి సో చూడండి క్యాపిటల్ అయితే క్యాపిటల్ స్మాల్ అయితే స్మాల్ ఎలా ఉందో అలా ఖచ్చితంగా అయితే టైప్ చేయాలి మై ఛానల్ నేమ్ ఇస్ సైటెక్ అంటే నా ఛానల్ నేమ్ సైటెక్ అప్పుడు నేను అది టైప్ చేస్తున్నాను మై ఛానల్ రీసెంట్లీ క్రాస్డ్ 1K సబ్స్క్రైబర్స్ అని ఒకటి అయితే మీరు టైప్ చేయాలి 1K సబ్స్క్రైబర్స్ లేదా ఏదో ఒకటి ఖచ్చితంగా మీరు 1K సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అవ్వాలి ఇది యాక్టివేట్ చేసుకోవడానికి సో చూడండి ఇక్కడ 1K సబ్స్ తర్వాత కామా పెట్టి ఫర్ మోర్ ఎంగేజింగ్ విత్ ఆడియన్స్ అయితే కొట్టండి టైప్ చేయండి సో కమ్యూనిటీ ట్యాబ్ వల్ల మనం ఆడియన్స్తో ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటాయి ఎవరైతే మీ వీడియోస్ చూడలేరో వాళ్ళైతే ఈ పోస్ట్ నుంచి అయితే వాళ్ళకి నోటిఫికేషన్ అయితే వెళ్తుంది ప్లీజ్ యాక్టివేట్ మై ఛానల్ కమ్యూనిటీ ట్యాబ్ అండ్ లైవ్ రెండు ఒకేసారి అయితే మనం యాక్టివేట్ అయినది అయితే చేసుకోవచ్చు 1000 సబ్స్క్రైబర్స్ దాటిన తర్వాత మనకి లైవ్ అనేది ఇంకా కమ్యూనిటీ ట్యాబ్ అనేది యాక్టివేట్ అవుతుంది మీ అందరికి తెలిసి ఉంటుంది ప్లీజ్ యాక్టివేట్ ఛానల్ కమ్యూనిటీ ట్యాబ్ అండ్ లైవ్ అని టైప్ చేయండి తర్వాత ప్లీజ్ ఎనేబుల్ దిస్ అని అయితే పెట్టండి టైప్ చేసిన తర్వాత మళ్ళీ కింద ఎంటర్ కొట్టి ఇప్పుడు నేను ఎలా అయితే టైప్ చేస్తున్నానో అలానే మీరు అయితే టైప్ చేయండి సో చూడండి గైస్ థ్యాంక్స్ ఇన్ అడ్వాన్స్ అని అయితే పెట్టండి సో ఈ మ్యాటర్ అయితే నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను థ్యాంక్స్ ఇన్ అడ్వాన్స్ ఇలా ఎమోజీ పెట్టచ్చు ఓకే సింబల్ది పెట్టిన తర్వాత మళ్ళీ స్పేస్ అయితే ఇవ్వండి గైస్ ఎంటర్ నొక్కి కింద లైన్లోకి అయితే వెళ్ళిన తర్వాత మనకు స్పేస్ ఇచ్చి ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత రిగార్డ్స్ అనేది పెట్టండి రిగార్డ్స్ మీ పేరు పెట్టుకోవచ్చు లేదా మీ ఛానల్ నేమ్ అయితే పెట్టండి నేను సజెస్ట్ చేసేది రిగార్డ్స్ సాయిటెక్ అని అయితే పెట్టండి మీ ఛానల్ నేమ్ ఎలా ఉంటుందో అలానే పెట్టండి ఖచ్చితంగా రిగార్డ్స్ సాయిటెక్ కామన్ అని అయితే పెట్టండి పెట్టిన తర్వాత ఇక్కడ సాయిటెక్ అని ఉంది కదా సో అక్కడ ఒకటైతే మర్చిపోయాను ఇక్కడ కామా తర్వాత మనం ఛానల్ లింక్ అయితే పెట్టాలి ఛానల్ లింక్ పెడితే వాళ్ళైతే ఆ ఛానల్ అయితే విజిట్ చేస్తారు అప్పుడు మన ఛానల్ ఒకవేళ సెర్చ్లో రాకపోయినా ఛానల్ లింక్ అని పెట్టి మీరు మీ ఛానల్ లింక్ అయితే కాపీ చేయండి కాపీ చేసిన తర్వాత మీరు మీ ఛానల్ లింక్ అయితే ఇక్కడైతే పేస్ట్ చేయండి సో మీ అందరికి తెలిసి ఉంటుంది ఛానల్ లింక్ ఎలా పేస్ట్ చేయాలని సో కాపీ చేసి ఇక్కడైతే పేస్ట్ చేయండి పేస్ట్ చేస్తే మంచిది నేనైతే పేస్ట్ చేయడం లేదు మీ ఇష్టం చేస్తే ఇంకా బెటర్ అయితే ఉంటుంది మీరు అదంతా చేసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి ఇలా సేమ్ ఉందో లేదో తర్వాత సెండ్ ఆప్షన్ అయితే కొట్టేయండి పైన ఒక 24 hours వెయిట్ చేయండి మేబీ 24 hours అయిపోవచ్చు ఒక సర్వర్ డౌన్ ఉంటే చెప్పలేం 24 hours అయితే పక్కా అయిపోతుంది గైస్ నాకు కూడా సేమ్ ఇలానే అయింది నాకు ఆల్రెడీ 1000 సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యాయి కాబట్టి నేను ఊరికి మీకు చూపించడానికి ఇలా అయితే చెప్పాను
నాకైతే వన్ డేలో అయితే యాక్టివేట్ అయిపోయింది. సో యూట్యూబ్ ఓపెన్ చేసి ఇప్పుడైతే మీకు చూపిస్తాను ఎలా ఉంటుందో. సో చూడండి గైస్, ఇప్పుడు మన ఛానల్ డాష్ బోర్డ్లోకి వెళ్ళిన తర్వాత ప్లేలిస్ట్ ఏదైతే ఉంటుందో ప్లేలిస్ట్ పక్కన మనకి కమ్యూనిటీ ట్యాబ్ అని ఇలా ఒకటైతే యాక్టివేట్ అయిపోతుంది. సో చూడండి, మీరు ఇలా పోలింగ్ ఇంకా మీరు ట్యాగ్ చేయొచ్చు, వేరే ఛానల్ అన్నీ పోస్ట్ చేసుకోవచ్చు, ప్రమోషన్స్ అన్నీ చాలా మంచిగా ఉంటుంది కమ్యూనిటీ ట్యాబ్ అనేది ఆడియన్స్తో ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వడానికి. సో చూడండి, ఇలా ఈజీగా మీరు కమ్యూనిటీ ట్యాబ్ అయితే యాక్టివేట్ చేసుకోవచ్చు. సో ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.